ఈవేళ నుంచి దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలో 18 ఏళ్ళు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 45 ఏళ్ళు నిండిన అందరికీ ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఇవ్వడం ఇంకా పూర్తి కాలేదు. సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం, ఫస్ట్ డోస్ కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవేళ నుంచి 18 ఏళ్ళు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అర్హులందరికీ వ్యాక్సిన్ అనే కేంద్రం నిర్ణయానికి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. 1 మార్చి 18 నుంచి 48 ఏళ్ళు దాటిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకా కార్యక్రమమే నిలిచిపోతుంది. కేంద్రం నుంచి సరిపడా డోసులు రాష్ట్రానికి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందకపోవడం వల్ల తొలి డోసు తీసుకున్న అనేక మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. కోవాక్సిన్ తొలి డోసు పూర్తిగా కరువైపోగా కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకుని సెకండ్ డోసు కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నది. వ్యాక్సిన్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో వ్యాక్సిన్ ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది, ప్రస్తుతం కేసులు ఏ రకంగా నమోదవుతున్నాయి, అధికారులు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదానిపై మా ప్రతినిధి కరుణాకర్ మనతో పాటుగా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్ నడిగి మరిన్ని అప్డేట్స్ తీసుకుందాం. కరుణాకర్ వర్మ, తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రోజు 7 నుంచి 8 వేల కరోనా కేసులు సంభవిస్తుంటే అందులో 50 పైగా మంది కరోనా సోకి చనిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వెంట వెంటనే అంటే త్వరితగతిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. అందుకు అనుగుణంగానే May 1 అంటే ఈ రోజు నుంచి 18 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. కానీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు మాత్రం చేయలేకపోయిందని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వద్ద వ్యాక్సినేషన్ నిల్వలు పూర్తిగా అడుగట్టుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సెలవు ప్రకటించింది. వ్యాక్సినేషన్ సెంటర్లకు ప్రజలెవరూ రావద్దని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణ వద్ద పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ నిల్వలు అయిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తారని చెప్పి చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ మేరకు కోవిన్ యాప్ లో చాలా మంది 2.5 కోట్లకు పైచిలకు మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి. వారందరికీ ఏం చేయాలో తోచని దిక్కుతోచని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల క్రితమే సీరం ఇన్స్టిట్యూట్ పూణే నుంచి 3 లక్షల కోవిషీల్డ్ డోసులు తెలంగాణ ప్రభుత్వానికి చేరాయి. మరి ఆ డోసులు నిల్వ ఉంచారా లేకపోతే 2 రోజుల తర్వాత, ఈ రోజు మేడే రేపు ఆదివారం కాబట్టి 2 రోజుల తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. రైట్, ఓవరాల్ గా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనాయి, కరోనా కట్టడి కోసం ఏమైనా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారా? ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. మనం చూస్తున్నాం నైట్ కర్ఫ్యూని కూడా May 8 వరకు పొడిగించిన పరిస్థితి. దాంతోపాటు హైదరాబాద్ లో ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేసుల పెరుగుదలను బట్టి తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్న దానిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంకా జిల్లాల్లో ఇప్పుడు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డిలో కావచ్చు, లేకపోతే కరీంనగర్ కావచ్చు, నిర్మల్, ఇటువంటి భయంస, ఇటువంటి చాలా ప్రాంతాల్లో కేసులు పెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి కేసులు కూడా ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, జిల్లా కేంద్రాలు కావచ్చు, నగర పట్టణ కేంద్రాలు కావచ్చు, అక్కడ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తే ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. 1-2 రోజుల్లో కేసుల పెరుగుదల, మరణాల రేట్లను బట్టి దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే రేపు చూస్తున్నాం పలు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అది జరిగిన తర్వాత కేంద్రం అలాగే కొన్ని రాష్ట్రాలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లాక్డౌన్ పై కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తున్నదా? అధికారులు ఏమైనా ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరుగుతున్నదా? పూర్తి స్థాయిలో లాక్డౌన్కి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అయితే లాక్డౌన్ కు వెళ్ళే అవకాశం లేదని చెప్పి అటు కేంద్రం చెప్తోంది, ఇటు తెలంగాణలో కూడా మంత్రులు ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే హోంమంత్రి కూడా ప్రకటన చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికిప్పుడు దేశంలో లాక్డౌన్ విధించే పరిస్థితి లేదు, లాక్డౌన్ విధించే అవకాశాలు ఆలోచన కూడా లేదని చెప్పి ప్రధాని మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించిన పరిస్థితి. ఎందుకంటే గత 7 ఏళ్ళ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రావాల్సిన రాబడి ఆదాయం తగ్గిపోవడంతో పాటు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితిని మనం చూశాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2వసారి లాక్డౌన్ కనుక విధిస్తే
దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడమే కాకుండా సామాన్యులంతా కూడా తీవ్ర కష్టాల పాలవుతారని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే లాక్డౌన్ చేయకుండా ఆంక్షలను కఠినతరం చేసి కోవిడ్ వ్యాప్తిని అడ్డుకట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి చెప్పవచ్చు. రోజుకి వేలల్లో కేసులు వచ్చే పరిస్థితి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలోనే అటు ఆంధ్రప్రదేశ్లో రెండింటిలోనే కూడా చూస్తున్నాము. టాప్ 10లో ఈరోజు ఈ రాష్ట్రాలు కూడా చేరే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇలాంటి సమయంలో లాక్డౌన్కి సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా టైమింగ్స్ అవి కూడా పెంచే యోచనలు ఏమైనా ఉన్నా, ఎందుకంటే నైట్ 9 తర్వాత 5 వరకు కూడా కర్ఫ్యూ దాన్ని కూడా పొడిగించారు కొన్ని రోజుల పాటు. ఈ రకంగా కాకుండా డే టైం కూడా ఏమైనా ఆంక్షలు విధించే విధంగా, ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మినీ లాక్డౌన్ వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా 2 గంటల వరకే షాపులు తెరిచే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎంతో కొంత కరోనాని కట్టడి చేయొచ్చు. అలా కాకుండా విచ్చలవిడిగా ప్రజలు ఈరోజు బయటికి తిరిగి అన్నీ ఓపెన్ అయి ఉంటే కరోనాను కట్టడి చేసే పరిస్థితి ఉంటుందా? ఈ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా ప్రభుత్వాలు? ఖచ్చితంగా మీరు చెప్పిన దిశగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఈ విధమైన పాక్షిక లాక్డౌన్ కు విధించే ఆంక్షలను కూడా విధిస్తున్న పరిస్థితి. తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి, అటువంటి ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య సముదాయాలన్నీ కూడా ఉదయం కొంతసేపు సాయంత్రం కొంతసేపు తెచ్చుకునే విధంగా, మధ్యాహ్నం పూర్తి స్థాయిలో వాణిజ్య సముదాయాలు కావచ్చు మిగతా కార్యకలాపాలన్నీ బంద్ చేసే విధంగా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తుంది. అయితే కేసుల పరిణామాన్ని చూస్తున్నారు. ఎందుకంటే మే 2న రేపు 4 రాష్ట్రాలు ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాంతం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాబట్టి ఆ ఫలితాల తర్వాత ఈ విధమైన పాక్షిక లాక్డౌన్ కు సంబంధించిన ఆంక్షలు విధిస్తే కొంత కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వాలు భావిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం వర్మ. రైట్, కర్ణాకర్ చూస్తున్నాం మనం. హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది జనాభా ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ అన్నది చాలా కీలకంగా మారే పరిస్థితి. ఓకే, లాక్డౌన్ టైంలో అంటే ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే ఉంటారు కాబట్టి ఎవరికి కూడా పనులు లేవు కాబట్టి ఆ పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోజు రోజుకి వేలలో కేసులు పెరుగుతున్నాయి. మరోపక్క ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువయ్యే పరిస్థితి. ఈరోజు MMTC అవనియండి, సిటీ బస్సులు అవనియండి, లేకపోతే ఆటోలు అవనియండి, వీటిల్లో కూడా కిక్కిరిసి జనాలు ఉండే పరిస్థితే మనం చూస్తున్నాం మెట్రో స్టేషన్లో కూడా. సో దీని మీద ఏమైనా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారిస్తుందా? ఎక్కడైతే క్రౌడ్ పుల్ ఎక్కువ అవుతుందో ఆ ప్రాంతాల మీద పూర్తి స్థాయిలో కరోనాని కట్టడి చేసే విధంగా కొత్త ప్రణాళికలు ఏమైనా రూపొందించే అవకాశం ఉందా? ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు చూసాం, ఇప్పటికే పనివేళలో హైదరాబాద్ మెట్రో రన్ పనివేళల్లో చాలా మార్పులు చేశారు. రాత్రి 7:45 చివరి మెట్రో రైలు నడుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఆర్టీసీ పై మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం అధికారికంగా తీసుకోకపోయినప్పటికీ కూడా కొన్ని ఆర్టీసీ సర్వీసులను మాత్రం తగ్గించిందని తెలుస్తోంది. జిల్లాల వారిగా కావచ్చు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, సిటీ బస్ల ప్రాంతాల్లో కూడా కొన్ని సర్వీసులను అనధికారికంగా తగ్గించినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా దీనిపై ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల కొన్ని బస్సులు సర్వీసులు తగ్గించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు చికిత్స వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో మాస్కులు కూడా కొంతమంది ధరించని పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కరోనా వ్యాప్తి చెందిందని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తున్న పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టు ట్రాన్స్పోర్ట్ పై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మటుకు రైళ్లను కూడా రద్దు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకవైపు ప్రయాణికుల రద్దీ లేకపోవడం కావచ్చు, దాంతోపాటు కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లు రద్దు చేసిన పరిస్థితి. కాబట్టి ఆర్టీసీ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించి రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులను కొంత తగ్గించే అవకాశం ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటివరకు కూడా నిపుణులు చాలా మంది సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఉంటారు, అది అయితే ఖచ్చితంగా కాదనలేవు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఒకటే శరణ్యం అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. ఓకే, ఎగ్జామ్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకలాగా ఆలోచిస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం మరో రకంగా ఆలోచించే పరిస్థితి. సుమారు 15-20 లక్షల మంది విద్యార్థులు ఈరోజు పరీక్షల కోసం బయటకు వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. సో ఈ నిర్ణయం బాగానే తీసుకున్నారు తప్ప ఇంత పెద్ద సిటీలో ఇన్ని లక్షల మంది నివాసం ఉండే ఈ ప్రాంతంలో ఇంకా కఠినమైన ఆంక్షలు విధిస్తే కరోనాని కాస్త కట్టడి చేయొచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. మీరు చెప్తున్నట్లుగా ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మినిస్టర్లు అవనియండి, సీఎం అవనియండి, లాక్డౌన్ ఉండే పరిస్థితి లేదంటున్నారు. లాక్డౌన్ చేయకుండా కరోనాని కట్టడి చేసే పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? చూస్తున్నాం చాలా రాష్ట్రాల్లోనే లాక్డౌన్ లేకపోతే వేరే గత్యంతరం లేని పరిస్థితి, ప్రజలు వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేయదంటారా ప్రభుత్వం? ఖచ్చితంగా తెలంగాణలో ఆ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే
ప్రభుత్వ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. మొన్న కరోనా పరీక్ష చేసినప్పటికీ కూడా ఆయనకు సరైన నిర్ధారణ ఫలితం రానందున మరోసారి పరీక్ష చేయబోతున్నారు. ఆయనకు కరోనా తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికి మాత్రం సిఎస్ సోమేష్ కుమారే అన్ని తానయ్య వివరిస్తున్నారు. ఆయన స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కూడా కరోనా సోకి ఆయన కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణ వరకు మాత్రం కేసుల పెరుగుదలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం మానిటర్ చేస్తోంది, మరణాల సంఖ్యను కూడా అబ్జర్వ్ చేస్తోంది. వీటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానిపై దృష్టి సారించింది. మనం చూసాం కర్ణాటక లాంటి రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాల నుంచి రాకపోకలపై పూర్తి నిషేధం విధించింది, కఠిన ఆంక్షలు విధించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చే వారి రాకపోకలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. కాబట్టి మహారాష్ట్ర నుంచి దేశంగా రోగులు కానీ ఇతర ప్రజలు కానీ సామాన్య జనం కానీ రాకపోక ఎక్కువ సాగిస్తున్నారు. దాని వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పి అభిప్రాయం పెద్ద ఎత్తున వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించట్లేదు అన్న విమర్శలు కూడా వెలువెత్తుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వర్మ రైట్, థ్యాంక్ యూ కరుణాకర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక ఇవాళ నుంచి దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగే పరిస్థితి పూర్తిస్థాయిలో లేదు. 45 సంవత్సరాలు పైబడిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ లేదు. కాబట్టి 18,000 వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వలేదని చాలా రాష్ట్రాలు చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇక దేశంలో 18 ఏళ్ళు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అమలయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. 45 ఏళ్ళు నిండిన అందరికీ కూడా వ్యాక్సిన్ పూర్తయిన తర్వాతే మళ్ళీ 18 సంవత్సరాల వరకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం, ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ రకంగా ఉందో మా ప్రతినిధి అబ్దుల్ అలీం మనతో పాటుగా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అబ్దుల్ అలీం తెలిసి ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది, కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఏ రకంగా ఉందని అలీం అడిగి తెలుసుకుందాం. అలీం, థ్యాంక్ యూ వర్మ, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా కూడాను మొదటి వ్యాక్సిన్ ఏదైతే కోవాక్సిన్ కి ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో తిరిగి రెండో డోసు కూడా కోవాక్సిన్ కి ఇవ్వాలని చెప్పి డోసు చాలా మంది భావిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో కోవాక్సిన్ కోసం ఎదురు చూసే వాళ్ళంతా కూడాను కొద్దిగా ఆందోళన గురే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడాను ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా చేస్తున్నట్టు చెప్పారు. సుమారు 30 లక్షల పైగా ఏదైతే వ్యాక్సిన్ కొరత తీర్చాలని కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే పోలీసులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ వారికి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారికి టీకాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ టీకాల్ని సంబంధించి కోవాక్సిన్ కొరత ఉన్నమాట వాస్తవమే, అయితే అది కూడా అధిగమిస్తామని రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి వైద్య శాఖ మంత్రి ఆళ్ల నానితో కూడాను మనం మాట్లాడడం జరిగింది. కోవాక్సిన్ కొన్ని ప్రాంతాల్లో ఉంది, సెకండ్ డోస్ కి కోవాక్సిన్ ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా మంది కోవాక్సిన్ కి ప్రాధాన్యతారు, దానికంటే బెటర్ రిజల్ట్ కోషన్ లో కూడా ఉంటుంది, కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఓవరాల్ గా కూడాను రేపు May 1 నుంచి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది వ్యాక్సిన్. దీనికి సంబంధించి 18 నుంచి 40 సంవత్సరాల వారు అందరూ కూడాను ఎన్రోల్ చేసుకుంటే వారిని బట్టి డిమాండ్ బట్టి వ్యాక్సిన్లు తెప్పించడం అవసరమైతే దానికి సంబంధించిన ఇండియన్ ప్రకారం కూడాను వ్యాక్సిన్లు రాష్ట్రాలకు అందించే ప్రక్రియ కేంద్రం చేపట్టింది. కాబట్టి వ్యాక్సిన్ల కొరత ఇప్పుడు ఎదుగైతే ఎక్కడా లేనట్లుగా ఉంది. మరోపక్కన కరోనా రాష్ట్రంలో విలేతానం చేస్తుంది, ఎక్కడా కూడాను ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఉంది వర్మ. అంతేకాకుండా పెద్ద ఎత్తున కరోనా కేసులు నిన్న ఒకరోజు 12,000 మొన్న 11,000 కూడాను నమోదయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీకెండ్ ఏదైతే శని ఆదివారాలు వచ్చిన నేపథ్యంలో ఎవరి వారు వ్యాపారస్తులను కూడాను స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు వర్మ. రైట్, టీకా పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందని
చెప్తున్నారు. ఇక ఇలాంటి టైంలో రోజు రోజుకి కూడా చూస్తున్నాం దేశంలో 10 రాష్ట్రాల్లో అత్యధికంగా కోవిడ్ కేసులు డేంజరు బెల్స్ మోగిస్తున్న స్టేట్స్లోని ఆంధ్రప్రదేశ్ కూడా కలిసింది అన్నది ఈరోజు మన దగ్గర ఉన్న బ్రేకింగ్ న్యూస్. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్కి సంబంధించి ప్రభుత్వం ఏమైనా పునరాలోచన చేసే అవకాశం ఉందా? కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10th ఇంటర్మీడియట్కి సంబంధించి విద్యార్థులందరికీ కూడా పరీక్షలకు సిద్ధమయ్యే పరిస్థితి నెలకొంది, ఆందోళన కలుగుతుంది వాళ్ళ పేరెంట్స్లో అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. విశ్లేషకులు కూడా దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్తారు. ప్రభుత్వం ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తుందా, లేకపోతే ఎగ్జామ్లు యథావిధిగా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా జరిగే అవకాశం ఉందా? ఎగ్జామినేషన్ సంబంధించి కూడా నేను హైకోర్టు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడటం జరిగింది. మే 3కి కేసు వాయిదా వేయడం జరిగింది. సుమారు 30 లక్షల పైబడి విద్యార్థులతో అనుబంధం ఉన్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత పట్టుబడుతుందని చెప్పి కూడాను హైకోర్టు ధర్మాసనం చాలా స్ట్రాంగ్ గా ప్రభుత్వానికి అడగడం జరిగింది. నేపథ్యంలో వాదనలు విన్న హైకోర్టు అలాగే మే 3కి కేసు వాయిదా వేయడం జరిగింది. వర్మ, 10వ తరగతి పరీక్షలే కాదు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మీరు ఏ విధంగా నిర్వహిస్తారు? ఒకవేళ విద్యార్థి ఎవరైనా సరే ఆ కరోనా బాధిన పడితే అతనికి తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పాను హైకోర్టు అడగడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోనే ఎక్కువ స్థాయిలో, అంటే కేంద్రం కూడా మీరు అన్నట్లుగా ఆ రిపోర్ట్ ఇచ్చింది, అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కూడా రిపోర్ట్లు వచ్చిన నేపథ్యంలో కరోనా రికవరీలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ప్రస్తుతం 10వ తరగతి పరీక్షల విషయంలో కూడాను రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన దిశగా ఉంది. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలో వాయిదా వేసే అంశం ఆలోచిస్తున్నామని చెప్పి కూడాను ప్రభుత్వ అధికారులు చెప్పారు. మరి పక్కన హైకోర్టు కూడాను ఇంత కరోనా సెకండ్ లో ఉధృతమున్న నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు ఎందుకు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుందంటే దానికి సమాధానం లేని ఆ ప్రశ్నలు ప్రభుత్వం తరపు న్యాయవాదం చెప్పిన నేపథ్యంలో హైకోర్టు అసహనం ప్రకటిస్తుంది. నేపథ్యంలో ఈ కేసు మే 3కు వాయిదా వేస్తుంది. మే 3న 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేకపోతే వాయిదా వేస్తారని కూడాను తెలిసిపోతుంది వర్మ. రైట్, థ్యాంక్ యూ అలీమ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కరోనా కార్డుతో యావత్ దేశం అల్లాడిపోతుంది. దేశం నలుమూలలా వైరస్ విరుచుకుపడుతుంది. మునుపెన్నడూ లేనంత ఉధృతతో వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవడం, అది భారత్లోనే చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్ళకు కడుతుంది. అటు వరుసగా 4వ రోజు 3000 మందికి పైగా కరోనాతో మృత్యువాత పడ్డారు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 9,45,299 మందికి వైరస్ పరీక్ష నిర్వహించగా 4,1,993 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.91 కోట్లకు చేరింది. ఇక ఇదే సమయంలో మరో 3,523 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ దేశంలోని ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 211,853 మందిని కోవిడ్ బలి తీసుకుంది. మరణాల రేటు 1.11% ఉంది. ఇక మరోవైపు కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండడం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3 లక్షల మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.56 కోట్లకు చేరగా రికవరీ రేటు 81.84% ఉంది. ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 32 లక్షలు దాటాయి. క్రియాశీల రేట్లు 17.06% పెరిగింది. For more updates, please subscribe 99TV Telugu.